నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వనివ్వకుండా చేశారు కాబట్టి బాగలేదు. మళ్ళీ చెప్తున్న ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తారు తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ నిన్న మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికి నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.